రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రబీ పంట చేతికి వచ్చే సమయానికి కూలీలు దొరకక రవాణా స్తంభించి మార్కెట్ సౌకర్యాలు లేక పండించిన పంటని పొలంలోనో రోడ్డు మీద వదిలి నిస్సహాయంగా పగిలిన గుండెలతో జీవత్సవంలా మారారు జనాలు. రబీ పంటలు హార్టికల్చర్ ఆక్వా సెరికల్చర్ రైతాంగాన్ని ఆదుకోవాలని, పంట ఉత్పత్తులను ప్రభుత్వం ముందుకొచ్చి కొనాలని, మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి ఉపయోగించాలని అనేక లేఖలు రాసినా ప్రభుత్వంలో స్పందన లేదని చంద్రబాబు బాధాకరంగా వ్యక్తం చేశారు. వేలం ఆలస్యం కారణంగా పొగాకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పొరుగు రాష్ట్రంలో కొన్నటువంటి ధాన్యంలో పదో వంతు కూడా మన రాష్ట్రంలో కొనకపోవడం శోచనీయం అన్నారు. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడే అకాల వర్షాలు తుఫాన్ల వల్ల రైతులకి నష్టం వాటిల్లేదు కాదు, విపత్తులతోనే నాయకత్వం సామర్థ్యం బయటపడేది. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ విపత్తులలో ప్రజలకు అండగా నిలబడింది. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళనే ఎన్టీఆర్ సూక్తికి కట్టుబడి ఉంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సేవకే అంకితమైంది. విపత్తుల్లోనే నాయకత్వం సామర్థ్యం బయటపడేది. క్షేత్రస్థాయిలో ఉపశమన చర్యలు తీసుకోవడంతో పాటు యంత్రాంగానికి సరైనటువంటి దిశానిర్దేశం చేయడం ద్వారా సహాయ పునరావాస చర్యలకు వేగిరపరచడమే నాయకత్వ లక్షణం. ప్రతిపక్షంలో ఉన్న కూడా 2009 కృష్ణా వరదల్లో, ఉత్తరాఖండ్ వరదల్లో బాధితులని, గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ముందుండి అండగా నిలబడింది. గోదావరి జిల్లాలో పెను తుఫాన్ సమయంలో, ఒరిస్సా వరదల్లో, విశాఖ హుదూద్ బీభత్సంలో, శ్రీకాకుళం తిత్లీ తుఫాన్లో టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా సహాయ పునరావాస చర్యలు చేపట్టి బాధితులను ఆదుకుందో మీకు తెలిసిందే. మొత్తం సెక్రటేరియట్తో సహా కేబినెట్ మంత్రులంతా అక్కడే మకాం వేసి సాధారణ పరిస్థితి నెలకొనేదాకా అవిశ్రాంతంగా పనిచేశారనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని, పనిచేసే చోట ఉపాధి కోల్పోయి అక్కడ ఉండలేక స్వస్థలాలకు వెళ్లేందుకు వారు పడుతున్న బాధలో వర్ణనాతీతం అని చెప్పుకొచ్చారు ఆయన. కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే మనసు కలిసివేస్తోందని, జీవనోపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తుల వారు, చేనేత గీత కార్మికులు, మత్స్య కార్మికులు, నాయ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, చర్మకారులు, ఆటో డ్రైవర్లు, ఇతర అసంఘటిత కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావని చెప్పుకొచ్చారు ఆయన. ఈ పరిస్థితిలో అన్నా క్యాంటీన్ ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి. బోర్డర్లో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించాలంటూ టీడీపీ శ్రేణుల్ని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ టైంలో కూడా ఆయన రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారని మీరు నమ్మితే ఆయనకు ఒకే ఒక లైక్ ఇస్తే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.